హలో ఫ్రెండ్స్, మనకి మరియు మన చుట్టుపక్కల వారికి పాము కాటేస్తే మనం ప్రాణాలు కాపాడవచ్చు. అది ఎలాగా? ఈ వీడియో ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 40 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు. ఇలా చూసుకుంటే మన భారతదేశంలో 2 లక్షల వరకు ఉంటుందని మనం అంచనా వేసుకోగలం. అయితే దేశంలో దాదాపు 250 జాతులు పాములు ఉన్నాయి. అందులో 52 విషపూరితమైన పాములు. మ్యాక్సిమం మన ఏరియాలో కనిపించే పాములు 5 జాతులు విషపూరితమైనవి. అయితే ఇవి కాటేసిన 3 గంటల్లో మనిషి చనిపోతాడు. మనం ప్రథమ చికిత్స చేస్తే ఈ 3 గంటల వ్యవధిలోనే చేయాలి, లేకపోతే వారి ప్రాణాలు కాపాడుకోవడం మనకు కష్టమవుతుంది. అయితే ముందుగా మనం కాటేసిన పాము విషపూరితమైనది కాదా అని తెలుసుకోవాలి. విషపూరితమైనది అని మనం తెలుసుకోవాలంటే కరిచిన చోట ఎన్ని కాట్లు ఉన్నాయో మనం చూడాలి. 1 లేదా 2 కాట్లు ఉంటే విషపూరితమైనదని, 3 అంతకంటే ఎక్కువ కాట్లు ఉంటే విషపూరితమైనది కాదని మనం నిర్ధారించవచ్చు. విషపూరితమైన సర్పం మనల్ని కాటు వేస్తే గాయమైన ప్రాంతం నుంచి విషం శరీరంలోకి చేరుతుంది. ముందుగా ఈ విషం గుండెకి చేరుతుంది. ఈ విషయం అక్కడి నుంచి అన్ని శరీర భాగాలకు చేరేసరికి 3 గంటల సమయం పడుతుంది. ఈలోపు మనం ప్రథమ చికిత్స చేస్తే ఆ మనిషి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. విషపూరితమైన సర్పం కరిచిన వెంటనే గాయం పైన అంటే గుండె వైపు బలంగా తాడుతో కట్టాలి. తర్వాత సూదిలేని చెంజ తీసుకుని పాము కరిచిన గాయం దగ్గర పెట్టి రక్తాన్ని బయటకు లాగాలి. మొదట రక్తం ఎరుపు రంగులో ఉంటుంది, అంటే అది విషపూరితం రకమని మనం అర్థం చేసుకోగలం. ఇలా 2 సార్లు 2 కాట్ల వద్ద చేస్తే పాము కరిచిన వ్యక్తి స్పృహలోకి వస్తాడు. ప్రతి ఒక్కరి ఇంట్లో హోమియో మందు మెడిసిన్ అయినా నాజాట్రిప్ 200 ఉంచుకోవాలి. దీనిని పాము కరిచిన వ్యక్తి నాలుగు పైన 10 నిమిషాలకు ఒకసారి 3 డ్రాప్స్ వేస్తే పాము కరిచిన వ్యక్తి త్వరగా కోలుకుంటాడు. తర్వాత హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేయించాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు తెలుసుకున్నారు కదా పాము కరిచిన వ్యక్తి ప్రథమ చికిత్స చేసి ఎలా కాపాడుకోవాలో. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. చివరిలో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.